హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో లేటెస్ట్ నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో చూసినట్లయితే మరి ఈ వచ్చిన అప్డేట్ ఏంటి నోటిఫికేషన్ ఏంటి అనేది వీడియో మనం తెలుసుకుందాం మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇగ్నో ది పీపుల్స్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ మీరు చూసినట్లయితే మరి చూడండి మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి సెషన్ అయిపోయింది ఆల్రెడీ జూలై కూడా కంప్లీట్ అయిపోయింది కానీ కోవిడ్ పరిస్థితుల వల్ల మరొకసారి మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అది జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది సో ఇందులో మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇందులో డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికేట్లు అన్నిటికి సంబంధించిన అడ్మిషన్స్ మనం జాయిన్ అవ్వచ్చు ఇక మనం చూసిన రిజిస్టర్ ఆన్లైన్ ఉంది అండి ఫ్రెష్ అడ్మిషన్ లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది ఆల్రెడీ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవన్నట్లయితే ఇక్కడ రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ న్యూ రిజిస్ట్రేషన్ కింద చూసినట్టు మీకు ఇక్కడ చూడండి కామన్ ప్రాస్పెషన్ కూడా ఉంది లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ ఫీసారి మరి పిల్లలకి అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళట్లయితే వాళ్ళకి మరి కోర్స్ అయితే ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి అదొకసారి గమనించండి మీరు చూడండి ఇక్కడ ఎక్స్టెండెడ్ ఇచ్చారు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి లాస్ట్ థర్టీ ఫస్ట్ జూలై జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఆన్లైన్ అప్లికేషన్ చూపించాను కదండి ఇక్కడ న్యూ లిస్ట్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది లింక్ ని క్లిక్ చేస్తున్నాను అంతకు ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రాస్పెక్టర్స్ కూడా ఉంది కామన్ ప్రాస్పెక్టర్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాస్పెక్టర్స్ చూసుకోవచ్చు ఈ ప్రాస్పెక్టర్స్లో మనకి జూలై టూ థౌసండ్ ట్వంటీ వన్ చూడండి మాస్టర్స్ డిగ్రీ పీజీ బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ తర్వాత యూజీ అంటారు డిప్లొమాసు సర్టిఫికేట్స్ అన్నీ కూడా కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు స్క్రోల్ చేసినప్పుడు చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్గా ఏ కోర్సు ఏ పేజీలో ఉంది దాన్ని అన్ని డీటెయిల్స్ జరిగింది మీరు చూసుకుంటే ఆ కోర్సు ఫీజు ఎంత మరి ఎలిజిబుల్ ఎవరు అనేది అన్ని విషయాలు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు కనిపిస్తున్న ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ సైడ్కి గైడ్స్ సైడ్ మన పేజ్ నెంబర్ ఈ పేజ్ నెంబర్కి వెళ్ళి మీరు చూసినట్లయితే ఆ కోర్సుకి ఎవరు ఎలిజిబుల్ ఫీజ్ ఎంత ఉంటుంది దాని డ్యూరేషన్ ఏంటి దాంట్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి సబ్జెక్ట్లు అన్ని ఉంటాయి ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి అని అన్ని విషయాలు చూసుకోవాల్సి ఉంటుందండి వన్ ఇయర్ సిక్స్ మంత్స్సా టూ ఆ లేకపోతే త్రీ ఇయర్స్ అది అన్నీ కూడా ఇక్కడ మనకు ఈ పేజ్ నెంబర్లో ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క పూర్తి మనకు ఉంటాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ మీకు ఆన్లైన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీరు చూసినట్లయితే ఇక్కడ ముందుగా మీ యొక్క యూజర్ నేమ్ మీరే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అప్లికెంట్ ఫుల్ నేమ్ మీ టెన్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత ఎంట్రీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది రీఎంటర్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ రియంటర్ మొబైల్ నెంబరు సో కనిపిస్తున్న క్యాప్ చేయకు ఎంటర్ చేసి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి సో తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అంటే చూడండి ఇక్కడ ఇక్కడ లాగిన్ ఉంది కదండి ఇక్కడ లాగిన్ చూసినట్లయితే ఈ ఇమెయిల్ ఐడి మనదే ఇచ్చాం కాబట్టి ఇమెయిల్ ఐడి మనం ఎంటర్ చేయాలి అది పాస్వర్డ్ ఇచ్చి అదే ఎంటర్ చేయాలి కనిపిస్తున్న క్యాప్ చాయ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతాము సో ఆ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీద ఫర్గట్ పాస్వర్డ్ ఉంది ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు సో యూజర్ నేమ్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్ చాయ్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ అంటే మనకి మొబైల్కి లేదా ఈమెయిల్ ఐడికి పర్వర్డ్ పర్వర్డ్ వస్తుంది అదేవిధంగా యూజర్ ఐడి కూడా సేమ్ అదేవిధంగా అండి ఇంటర్ కంట్రోల్ నెంబర్ అని చెప్పినారు కంట్రోల్ నెంబర్ అనేది సో మనకి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాబట్టి అది మనకి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ అంటే మన మొబైల్ కంప్లైడ్గా వస్తుందండి సో అదేవిధంగా ఇది మనకు హైదరాబాద్లో కూడా సెంటర్ ఉందండి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్ సెంటర్ చూడండి రీజనల్ సెంటర్స్ లింక్ క్లిక్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇది మనకి హైదరాబాద్ సంబంధించింది ఇక్కడ రిలీవ్ సెంటర్స్ ఇస్తారు ఇక్కడ హైదరాబాద్ జీరో వన్ ఉంది హైదరాబాద్ క్లిక్ చేస్తే మనకి హైదరాబాద్ రీజనల్ సెంటర్ ఇగ్నో సంబంధించిన లింక్ ఓపెన్ అయిపోతుందండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ హైదరాబాద్లో ఏమేమి కోర్టులు ఉన్నాయి ఇక్కడ చూసిన ప్రోగ్రామ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు హైదరాబాద్లో ఏం ప్రోగ్రామ్ బాగా చూసుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు అండి డిస్క్రిప్షన్లో అనుకున్న లింకులు ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ నటిఫ్ వల్ల ముందుకొకస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్